హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిడి యాదగిరి రుచి. ముందుగా డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పల్లె లోగిళ్లలో 3 రోజుల పాటు పల్లె ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగే సంక్రాంతి పండుగ. సహజంగా అన్ని పండుగలన్నీ కూడా తిథి ఆధారంగా జరుపుకుంటూ ఉంటాం, కానీ ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే మనం సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు తన దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి అడుగు పెడుతూ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇక సంక్రాంతి అనగానే మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి. సో మకర సంక్రాంతి అనగానే పల్లె లోగిళ్ళన్నీ చాలా అందంగా ముస్తాబయ్యుతూ రంగరంగ రంగవల్లులు దర్శనమిస్తూ ఉంటాయి. అందులో ముచ్చటగా గొబ్బెమ్మలుంటాయి, అలాగే భోగి మంటలు వేస్తారు. పల్లె లోగిళ్ళన్నీ కూడా చాలా సందడిగా ఉంటాయి, వరినాట్లన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే సంక్రాంతి అంటే భూమండలం అంతా సంతోషం, ఆకాశం అంతా ఆనందం కలకలిస్తే ఎలా ఉంటుందో సంక్రాంతి సందడి కూడా అలానే ఉంటుంది. ఇక సంక్రాంతి పండుగకి సంవత్సరం మొత్తం కూడా ఎంత హడావిడిగా గడిపినా ప్రజలంతా కూడా పల్లెబాట పట్టి ఆ రోజు అనేకమైన పిండి వంటలు వండుకుంటూ ఉంటారు. సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా అలాంటి వంటకాన్నే పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా టీం అంతా వనస్థలి పొలంలోని శ్రీదేవి గారి ఇంటికి వచ్చేసాం. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి మీకు కూడా. సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ వంటకాన్ని రుచిపించిపోతున్నారు? నేను ఈరోజు కొర్రలతోటి కట్టు పొంగలి అంటారు, పొంగలి అంటారు, హాట్ అన్నమాట, చేసి చూపిస్తున్నాను. సో ఆ వంటకానికి కావాల్సిన పదార్థాలని మా ప్రేక్షకులకు తప్పకుండా. కొర్రలు, పెసరపప్పు, పసుపు, ఉప్పు, ఇంగువ, జీడిపప్పు, మిరియాలు, నెయ్యి, వాటర్, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. శ్రీదేవి గారు మరి మా ప్రేక్షకుల కోసం కొర్రల పొంగల్ని తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా. ముందు పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టేసి కొర్రలు, పెసరపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఒక వంతుకి 3 వంతులు వాటర్ వేసుకొని కుక్కర్లో మనము 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు కొర్రలు, పెసరపప్పు నానబెట్టింది వేసేసాను, అలాగే వాటర్ వేసాను. పెట్టేసి ఉంచాను చాలు చాలు. ఇప్పుడు లిడ్ మూత పెట్టేసేసి 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చాక బంద్ చేసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న కొర్రలు అలాగే పెసరపప్పు మనం కుక్కర్లో పెట్టేసాం, 4 విజిల్స్ వచ్చేదాకా వీరిని లోపు. మేడం సంక్రాంతి అంటే మనం జనరల్ గా పొంగలి అనేది సహజమే, కానీ అంటే ఇప్పుడు హెల్త్ వైజ్ చాలా మంచిది అనమాట కొర్రలు వాడటం వల్ల. అందరికి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చలికాలము, ఇందులో వేసే పదార్థాల వల్ల కూడా బాడీకి హీట్ అనేది వస్తుంది అనమాట. మామూలుగా ఎప్పుడు ఎందుకు రైస్ ఐటమ్స్ ఎక్కువ వాడతామంటే సంక్రాంతి టైంకి రైతులందరూ కూడా పండించుకున్న పంటని ఇప్పుడు ధాన్యాలు అన్నీ కూడా వస్తాయన్నమాట. అందుకని వాళ్ళు కంపల్సరీ పొంగలి చేస్తారు, స్వీట్ పరవన్నం చేస్తారు, అన్ని రైస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చేస్తారు. ఆ విధంగా మనం కొర్రలు తీసుకొని ఈరోజు కట్టు పొంగలి, పొంగలి అంటారు దీన్ని. అవునండి. అలాగా 4 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ కుక్కర్లో ఉంచుకోవాలి. వచ్చేసాయి, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కకు పెట్టుకొని విజిల్స్ పోయే వరకు అలాగా ఉంచి తర్వాత తీసేసి మనం పోపు పెట్టుకున్నాము. సో మేడం మొత్తానికి ప్రెజర్ అయిపోయింది, తీసేస్తున్నాను. సో మొత్తం ఉడికిపోయింది, కొర్రలు, పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకొని పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మొత్తానికి కొర్రల పొంగలి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఎలిగించాం.
బాండి పెట్టుకుందాం మేడం. ఆ అంతే ఓకే. నెక్స్ట్ కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి నూనె వేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను. మన నెయ్యి అనేది మన ఇష్టము. ఒక నేను ఇక్కడ మనం వండిన వంటకి మట్టికి ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం నూనె వేస్తున్నాను. ప్రత్యేకంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం రెండు మిక్స్ చేసుకుంటే లాస్ట్ మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం నూనె వేస్తాను, తక్కువ అనిపిస్తుంది. సో ఇది వేడెక్కాలా? ఇది వేడెక్కాక పోప్ చేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కడానికి కొంచెం సమయం పడుతుంది. అవునండి. మేడం మీ హాబీస్ ఏంటి? నా హాబీసా? చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం, వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, రకరకాలుగా కనుక్కోవటం ఇంకా బాగా ఇష్టం. నూనె వేడెక్కి ఫస్ట్ మనము ఆవాలు వేసుకుందాం. ఇవేమన్నా మోతాదు ఉందా ఎవరి ఇష్టం? ఎవరికి హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. ఆవాలు వేగాల? కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే. ఎప్పుడు కూడా పోపు మంచిగా వేగాలి, వేగపోతే ఆ స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం మట్టికి కొంచెం ఎక్కువ పడుతుంది. దీనికి జనరల్గా పొంగల్లో అల్లం టేస్ట్ బాగా, మిరియాల టేస్ట్ అల్లము, అలాగే పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు లేదే పోపు అందమే ఉండదు అసలు. తర్వాత ఎండుమిర్చి. ఎండుమిర్చి ఎన్నైనా వేసుకోవచ్చండి? ఇవి కూడా మనకు మోతాదుగా, ఇవి రౌండ్ మిర్చి అనమాట, వీటితో కాడలతో ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మన ఇష్టము, నాకెందుకో అలాగే వేయటం ఇష్టం అనమాట. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తినే ఫుడ్లో కూడా మనకి కాంబినేషన్ కూడా చాలా బాగుండాలి. అందుకే నేను ఇప్పుడు గ్రీన్ రెడ్ వాడుతున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత జీడిపప్పు, ఈ పొంగల్కి మిరియాలు మెయిన్ అనమాట. ఇప్పుడు చలి టైంలో మిరియాలు వాడటం మంచిది, అల్లం వాడటం మంచిది, కాబట్టి మిరియాలు కూడా కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు. అదే మనకి ఎక్కువ ఘాటు ఉండాలి అంటే తగ్గించుకోవచ్చు, కానీ మీడియంగా ఘాటు ఉంటేనే చాలా బాగుంటుంది పొంగల్కి అసలు. సో ఇవి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కూడా చాలా మంచిది మన వంటకాల్లో, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవును, ఆ ఇంగువ అనేది చాలా మంచి స్మెల్ అనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంగువ డైజెషన్ సిస్టమ్ కి చాలా మంచిది, ఫుడ్ కూడా మంచి టేస్ట్ కూడా తెచ్చుకుంది ఇంగువ వల్ల. చూసారా స్మెల్, అరోమా? అసలు ఈ పొంగల్కి ఈ పోపు వల్లే మనకి అంత టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మిరియాలతో పాటు మిరియాల పొడి కూడా వాడతాను నేను. ఓకే. కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తాను. నోట్లో ఒక స్పూన్ పెట్టుకోగానే అసలు సాటిస్ఫై అయిపోతుంది. ఇప్పుడు మనము ఉడికించుకున్న అన్నం ఉంది కదా, కొర్రల అన్నము, పెసరపప్పుది, అది ఇందులోకి వేయాలి. అప్పుడు లాస్ట్కి ఉప్పు వేస్తాను. ఇప్పుడే ఉప్పు వేస్తే మనకి ఎంత అనేది తెలియదు అన్నమాట. సంక్రాంతి సందర్భంగా ఆడపడుతూ కష్టపడేస్తున్నారు. అబ్బాబా, నిజంగా అందరు కలిసి చేసుకుంటేనే పండగలప్పుడు చాలా బాగుంటుంది. పండగ అంటేనే. ఇప్పుడు దీనికి నేను సరిపడంత ఉప్పు వేస్తాను. సో ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. క్వాంటిటీ అనేది పర్టికులర్ గా ఉంది. అవును. సో మేడం మన మాటల్లో మన పొంగల్ కూడా అయిపోయింది. yes. ఇప్పుడు మనకి లాస్ట్ కి మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకొని. okay. ఇంకా ఇవన్నీ మన టేస్ట్ అన్నమాట. మనకి ఎంత టేస్ట్ కావాలి అంటే మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు, అల్లం ఎక్కువ వేసుకోవచ్చు, నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంగువ స్మెల్ అన్ని కలగలిసి కలర్ఫుల్ గా కూడా ఉంది. గ్యాస్ బంద్ చేసేద్దామా? ఓకే. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాము.
నాకైతే పొంగల్ రుచి వస్తుందా, ఎప్పుడెప్పుడు రుచి చూస్తానా అనిపిస్తుంది. స్మెల్లే బాగుంటుంది, చాలా బాగా తిన్నాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీరు మరీ ఊరించేస్తుంది. సో మనకు కొర్రల పొంగల్ రెడీ. సో చూశారు కదా ప్రేక్షకులారా, ఇది సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైన వంటకం కొర్రల పొంగల్. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కొర్రలు, పెసరపప్పు, పసుపు, ఉప్పు, ఇంగువ, జీడిపప్పు, మిరియాలు, నెయ్యి, వాటర్, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. కొర్రలను, పెసరపప్పు ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 1:3 వాటర్ తోటి 3 కానీ 4 కానీ మనం తినే విధానానికి, పలచగా కావాలని అనుకుంటే 4 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ తోటి వండుకొని పక్కన పెట్టుకోవాలి కొర్రల అన్నము. తర్వాత ఒక గిన్నెలో నెయ్యి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఇంగువ, పసుపు వేసి బాగా వేపుకున్న తర్వాత ఈ ఉడికించిన కొర్రలు ఉంది కదా రైస్, అది వేసేసి దానిపైన దానికి సరిపడంత ఉప్పు వేసి నెయ్యి వేసి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఒక డిష్ అవుట్ చేసుకుంటే కొర్రల పొంగలి రెడీ. సో చూసారు కదా కొర్రల పొంగలి రెడీ అయిపోయింది, చాలా డిలీషియస్ గా ఉంది. మేడం మరి టేస్ట్ చూడమంటారా? మీరు ఇందాక నుంచి ఎప్పుడప్పుడు సర్వ్ చేస్తారా అని వెయిటింగ్. అవునా, అంత డిలీషియస్ గా ఉంది. తిన్నాక ఇంకెంత చెప్తారో చూస్తాను. యా ఖచ్చితంగా, నాకు యాక్చువల్ గా నోరు ఊరిపోతుంది అనమాట, కలర్ఫుల్ గా ఆరోమాస్ అన్ని ముక్కుతుంది. రుచి చూసి చెప్పండి. యా సో మా ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఏం చెప్తానా అని. సో డిషెస్ నా నిజంగా పొంగలి చాలా బాగుంది. రైస్ తో మనం ఏదైతే చేస్తామో పొంగలి, ఇది ఏమాత్రం చేసుకుంటే ఉంది. నోటిగా అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇంగువ, మిరియాలు అండ్ మీరు ఏదైతే అన్నారో ఫైనల్ గా నెయ్యి వేస్తే ఆ నెయ్యి దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. సో ఆ నెయ్యి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా మా కోసం, మా ప్రేక్షకుల కోసం మంచి ఆరోగ్యకరమైన వంటకాన్ని మీరు పరిచయం చేశారు. మీకు నిజంగా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. మా ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఉంటారు.